చూడు, నా చేత మూలికలే మింగిస్తావో పసరే నాకిస్తావో నీ ఇష్టం. నా జుట్టు తెల్లబడకుండా కుర్రాడా తయారవ్వాలి. దొర వయస్సు తగ్గిపోయి కుర్రగుంటాడు కావాల. జంబర జంబ అది అంత పని. పాకే పిల్లకాయ అవ్వాలా, పాలు తాగే పిల్లకాయ కావాలా దొర? చే దరిదపునాయరా, పాలు తాగే పిల్లకాయ అయితే నాకే లాభరా? మావిడు లేచిపోతుంది, ఆడబెట్టుకుని అవతల నొక్కుతారు. చూడు, ఓ 10-15 ఏళ్ల వయసు తగ్గి చాకులు అవ్వాలి. అదంత పని దొర. జంబర జంబ తిత్తి ఏరు తినిపిత్తను చిక్క రేగిపోద్ది ఉండు. కప్పని మింగినట్టు లటుక్కున మింగాల. మింగో మింగో రే, తెల్లవెంట పోయిందిలో చూడు, నలబడిందే నలబడిందే. తొందర పడ మాకు దొర, చిన్న తిత్తి ఏరు వంట పట్టాలి కదా. వంట పట్టడానికి ఇంకా ఎంత పడుతుందిరా? అయిపోయింది దొర, రెప్పబాటు. ఇక తిత్తి ఏరు తన పస చూపిస్తుంది. జంబర జంబ ఇహ నీ పని అంతే, ఇహ నీ పని అంతే. రే కొండనాయ్యలా, వేళాకోళంగా నీ పని అంతే అంటున్నావు, నా చేతి ఏ మురికి తినిపించావు చెప్పు. చెప్పకపోతే నాకు శాంతి లేదురా. కొంతకాలం వెనక నేనెంతో మనసు పడ్డాను చిలకనే మా జాతి చిన్నదాన్ని మనువాడదామని. మరునాడు మాకు మను అనగా నా చిలకని నువ్వు ఏటి ఒడ్డున పట్టుకుని పాడి చేసి దాని ప్రాణాలు తీసినావు దరా. పెద్దోడివి, డబ్బున్నోడివి, నిన్నేం చెయ్యలేక అవకాశం కోసం కూర్చున్నా. కొండలయ్యలా, కొంపతి చంపేసే మురికి తినిపించబెట్టాలి. ఏద్వరా, మగోడికి సావు కంటే పెద్ద శిక్షే నీకేసినా ధర. ఇక ఈ రోజు నుంచి నీ మగతనం పూర్తిగా తుడిసిపెట్టుకుపోద్ది ధర. ఇక ఎన్ని సంతాలు పడ్డ ఏ ఆడదాన్ని నువ్వు ఏమీ చెయ్యలేవు ధర. ఎంత పని చేసావురా, నిన్ను నరికేస్తారు. ఇరుగుడు మంది ఎవరా? కొండలయ్యలా. ఇరుగుడు మంద అది ఈ చుట్టుపక్కల నా ఒక్కడికే తెలుసు ధర. ఆ ప్రాణం పోయినా అది నీకు వీడిని చెట్టు కట్టేసి కొండబడవరా. విరుగుడు మందు చెప్పే వరకు నీ నదలను వదలొద్దు ధర. నేను ఇక్కడే ఉండి నువ్వు పడి బాధ చూడాల. జబ్బర జబ్బ విజిలి, ఎక్కడ దొరికారు వీళ్ళు? అయ్యో అయ్యా, వీళ్ళు నన్ను పట్టుకుని నీ గురించి అడుగుతూ లేనిపోయిపోయి తప్ప వలకపోసిండ్రు. అయ్యో, నేనేం వలకపోయలేదు. వీడేమన్నా వలకపోసాడమ్మో, ఎలా పోసావా? ఏం లేదు గురు, ఈ మధ్య నాకు దేశభక్తి విపరీతంగా పెరిగిపోయింది. నీతో కలిసి దేశ సేవ చేయాలని వచ్చాం. వీళ్ళు వచ్చింది మన కాళ్ళ కింద గోతులు తవ్వడానికి. ప్రతి వాడిని ఇలా అనుమానించి దూరం చేసుకుంటే మనం బలపడేదేలా? వీళ్ళు నమ్మించి ద్రోహం చేస్తే అలా చేసిన రోజున దయా దాక్షిణ్యాలు లేకుండా నేనే వీళ్ళని శిక్షిస్తాను. బ్రతికిపోయా పిచ్చె కింద పడుతున్నాడు, పీకల మీద వచ్చి పడ్డట్టుగా బెదిరిపోయాను. ఇక్కడెవరికీ పిచ్చెక్కలేదు. ఇక్కడ ప్రతివాడు నిజంగా పరశురాముడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.